పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జాతీయ బ్యాంకులో రుణాల విషయంలో పెద్ద కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది. ఏలూరు సిండికేట్ బ్యాంక్ సిబ్బంది ఒక వ్యక్తి మరణించిన మూడేళ్ల తర్వాత కూడా అతని పేరు మీద కోటి రూపాయలు మంజూరైనట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే భీమవరం మండలం తుందూరులో ఆరేటి జగన్మోహన్ రావు అనే రైతుకు 4 ఎకరాల పొలం ఉంది. ఆయన 2012లో మరణించారు. అయితే జగన్మోహన్ రావు పేరిట చేపల చెరువు కోసం కోటి రూపాయల రుణం తీసుకున్నట్లు సిండికేట్ బ్యాంక్ అధికారులు ఆయన భార్యకు ఆయన అల్లుడు కోటేశ్వరరావుకు చెప్పారు. ఆ విషయం తెలియగానే ఆయన భార్య అల్లుడు సిండికేట్ బ్యాంకుకు గత ఏడాది జూన్లో వెళ్లి రుణం విషయం ప్రశ్నించగా అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 2012లో తన మామ జగన్మోహన్ రావు మరణించిన ధృవీకరణ పత్రం బ్యాంకు వారికి చూపించి 2015లో ఎలా కోటి రూపాయలిచ్చారని ప్రశ్నించారని వివరించారు. అయితే బ్యాంకు అధికారులు ఆయనకు లోన్ కోసం పెట్టిన లీజ్ అగ్రిమెంట్, జగన్మోహన్ రావు సంతకమున్న కాగితాలను చూపించారని వివరించారు. ఆ సంతకాలన్నీ ఫోర్జరీ అని, 2012లో చనిపోయిన వ్యక్తికి 2015లో ఎలా రుణం మంజూరు చేస్తారని ప్రశ్నిస్తే బ్యాంకు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కోటేశ్వరరావు చెప్పాడు. ఈ విషయంపై తాము 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చామని వివరించారు. బ్యాంకుకు ఫోర్జరీ చేసిన సంతకం, కాగితాలు ఇచ్చిన వారెవరు, లోన్ కు ఉన్న ష్యూరిటీలు ఎవరు తదితర వివరాల కాగితాలను బ్యాంకు అధికారులు ఒత్తిడి చేశాక ఇచ్చారని చెప్పారు. వ్యవసాయ భూమిని చెరువుగా మార్పు చేసిన కాగితాలు కూడా ఫోర్జరీగానే కనబడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తమకు బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుని నిందితులెవరనేది తేల్చకపోతే తాము లీగల్ గా కూడా చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రావు భార్య అతని అల్లుడు కోటేశ్వరరావు చెప్పారు. నా పేరు అరుణ్ కుమారి. 2015లో సిండికేట్ బ్యాంకులో మా వారి పేరు చెప్పి డాక్యుమెంట్స్ పెట్టేసి లోన్ తీస్తారండి. మా వారు 2012లో చనిపోయారు. అది ఫోర్జరీ, పాస్బుక్ డాక్యుమెంట్లు అన్ని ఫోర్జరీ చేస్తారు. అన్ని ఫేక్ అని చెప్పినా మేనేజర్ గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా రెస్పాన్స్ లేదండి. మేము 3 సార్లు వచ్చామండి. మొన్న 3 డేస్ బ్యాక్ కూడా వచ్చాము. ఆయన ఇంకా టైం కావాలి, ఇంకా టైం కావాలంటున్నారండి. జూన్లో ఫస్ట్ టైం కంప్లైంట్ చేశానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి రెస్పాన్స్ లేదండి. అందుకే నేను మీడియా ద్వారాగా అది తెలియపరిచి నన్ను దాంట్లోంచి తీసేయాలని కోరుకుంటున్నాను. అదిగోండి చూపిస్తాం. ఇది వాళ్ళ ష్యూరిటీ పెట్టిన డాక్యుమెంట్ అండి. ఇందులో నెంబర్ 5 అండి, ఆర్ఎట్ జగన్మోహన్ రావు అని చెప్పి సైన్ చేశారండి. ఇది లీజ్ డాక్యుమెంట్ అన్నారు. ఇది పాస్బుక్ అండి. ఇందులో ఉన్న ఫోటో ఇదండి. అయితే ఆయన ఫోటో యాక్చువల్లీ సిగ్నేచర్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఈయన చనిపోయిందండి 2012 అండి, డెత్ సర్టిఫికేట్. ఆయన సింగర్ అండ్ ఎంప్లాయ్ కూడా. 2015 అండి అగ్రిమెంట్ జరిగింది. 2015 ఫిబ్రవరి 18 అండి చనిపోయిందేమో 2000.